రాఘవరావు గారు? నేనే, కూర్చోండి. కలవాలని ఫోన్ చేశారు, ఇంట్లో పూజ ఏమన్నా? రాఘవరావు గారు. నేనే, కూర్చోండి. ఏదో మాట్లాడాలన్నారు. ఇంకొకరు రావాలి, తను వచ్చాక మాట్లాడుకుందాం. ఒక 2 మినిట్స్. అసలు దేని గురించి మాట్లాడాలండి? ఒక్క 2 నిమిషాలు. అదిగో వచ్చేసాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి కూర్చోండి. తను కూడా వచ్చేసారు, మమ్మల్ని ఎందుకు పిలిపించారో చెప్తారా? పరిచయాలు చేసుకుందామని. నా పేరు రాఘవ, నేను పద్మావతి వాళ్ళ, అదే పద్దు వాళ్ళ ఫాదర్. పరిచయాలు అయిపోయాక మాట్లాడుకుందాం. మీరు? ఐఎమ్ గోకుల్ అంకిల్. పద్మావతి నా దగ్గర బాస్కెట్బాల్ ట్రైనింగ్కి వస్తుంది. అలా పరిచయం. పరిచయమేనా? యాక్చువల్లీ పద్దు నేను ప్రేమించుకుంటాను, కానీ తను సడన్గా 1 వీక్ నుంచి కనిపించట్లేదు అంకిల్. పద్దు ఎక్కడుంది అంకిల్? మీరు? తను ఏం మాట్లాడుతున్నాడు? పరిచయాలు అయ్యాక తర్వాత మాట్లాడుకుందాం. నా పేరు నాని అంకుల్. పద్దు తెలుసా? అంటే పద్దు నేను ఒక 3 మంత్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాను. బట్ తను కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే? మీరు? పద్దు నన్ను కూడా ప్రేమిస్తున్నానని చెప్పిందండి. నరేంద్ర మోహన్ శాస్త్రి. నేను ప్రేమించిన పద్దు తినే మీ అందరూ మాట్లాడుతున్నది తన కోసం నా జీవితాన్ని త్యాగం చేశానండి. వీళ్ళిద్దరు కూడా చేసింది అదే. అదే కదా వచ్చిన సమస్య. ఇది నా కూతురు వల్ల నువ్వు పోగొట్టుకున్న తిరుమలలో అర్చకత్వం పోస్ట్. తన వల్ల మీ కెరీర్లు స్పాయిల్ అయిపోయాయని అక్కడ నా కూతురు బాధపడుతుంది. తన బాధపడడం నాకు ఇష్టం లేదు, తన వల్ల మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీ మధ్య జరిగినవి మీ లైఫ్లో స్వీట్ మెమరీగా గుర్తుంచుకుంటారు, బ్యాడ్ మెమరీగా గుర్తుంచుకుంటారు, మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ విషయం ఇప్పుడే ఇక్కడే మర్చిపోవడం. నేను నా కూతురికి వేరే పెళ్లి చేద్దామని. ఏంటి, వేరే పెళ్లి చేస్తారా? మీ ఇష్టానికి మీరు పిలిచారు, చెప్పాల్సింది చెప్పారు, 3 కవర్లు ఇచ్చారు. పద్దు నాడు ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నారు, అన్నీ మీరు డిసైడ్ చేస్తే మధ్యలో మేమేంటి ఇక్కడ? నేను జీవితంలో ఎవరిని ప్రేమించలేదండి, ఒక్క మీ అమ్మాయిని తప్ప. ఎవరి చేతిలో మోసపోలేదండి, ఒక్క మీ అమ్మాయి చేతిలో తప్ప. అయినా ముగ్గురిని ప్రేమించిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని మాతో ఏం మాట్లాడదామని వచ్చారు సార్? ఒక్క మాట్లాడింది కదా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుని దీన్ని సాక్రిఫైస్ చేశాను సార్. ఇది సార్ నిజమైన ప్రేమ అంటే? అవును, మీరు నిజంగానే ప్రేమించారు. మీకు ఇప్పుడు నా కూతురు 3 ప్రేమిస్తుందని తెలుసు. ఇప్పుడు మీ కెరీర్లు కూడా మీ చేతిలోనే ఉన్నాయి. అప్పుడు కాదు, తన కోసం ఇప్పుడు సాక్రిఫైస్ చేయండి మీ కెరీర్లు. తన కోసం ఎవడో సాక్రిఫైస్ చేస్తే వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను.